वेलकम टू अवर चैनल मे एडु वैशाख पौर्णमी एंतो विशिष्टमैनटुवंटि रोजु एंतो महिमगल ई पौर्णमी कोन्नि राशिल वारिकि अदृष्टान्नि तीसुकुराबोतुंदि राशिल वारिकि रेपु वच्चेटटुवंटि पौर्णमी नुंचि कूडा एंतो अद्भुतंगा उंडबोतुंदि जीवितंलो देनिकि कूडा लोटु उंडदु वीरिकि अन्निटिलोनु कूडा విజయాలు ఖచ్చితంగా చేకూరుతాయి ప్రతి మాసానికి కూడా ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటూనే ఉంటుంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనకి ఎంతో ప్రసిద్ధి ఒక మాసం పవిత్రమైనటువంటి స్నానాలకు ప్రసిద్ధి ఆహారాలలో సూర్యుడు ఎలా అయితే గొప్పవాడో ఎలా అయితే నక్షత్రాలలో చంద్రుడు గొప్పవాడో అలాగే ఒక్కొక్క మాసాన్ని కూడా ఒక్కొక్క రకమైన శుభకరమైనటువంటి మాసాలుగా కూడా మనం చెప్పవచ్చు వైశాఖ మాసం దాన ధర్మాలకు ఎంతో విశేషమైనది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి ఇంకా విశేషమైనది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి ఆ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి లాంటి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ వైశాఖ పౌర్ణమి నుంచి కొన్ని రాశుల వారికి కొన్ని అదృష్టాలు కలగబోతున్నాయి అసలు వారికి ఎన్నో అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధించబోతున్నాయి గ్రహ సంచారం కారణంగా ఈ రాశుల వారు జీవితంలో అన్ని రకాలుగా కూడా స్థిరపడతారు తో మహిమగల వంటి ఈ వైశాఖ పౌర్ణమి వీరికి ఎన్నో అష్ట ఐశ్వర్యాలను కూడా తీసుకురాబోతుంది వంటి పౌర్ణమి రోజున ఎవరికైతే జాతకాలలో నాగదోషాలు సర్పదోషాలు పత్రయోగాలు కానీ ఐశ్వర్య యోగాలకు అడ్డం పడేటటువంటి పౌర్ణమి రోజున హోమాలు జరిపించుకున్నట్లు అయితే అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి చదువుకున్నటువంటి విద్యార్థులకు దరిద్రపరమైనటువంటి ఆటంకాలు వ్యాపార రుణ సంబంధమైనటువంటి సమస్యలు లేదా దోషాలకు సంబంధించి పౌర్ణమి రోజున రాశుల వారు ఈ విధంగా పూజ చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని ఉంటుంది మీకు ఉన్నటువంటి సమస్యలు దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ వైశాఖ మాసం దాన ధర్మాలకు ఎంతో ప్రీతికరం ఇంతటి విశిష్టమైనటువంటి ఈ వైశాఖ పౌర్ణమి రోజున పేదవారికి గొడుగు చెప్పులు అదే విధంగా మజ్జిగ కూడా దానం చేయండి ఎన్నో శుభ ఫలితాలు అందుకుంటారు దీంతో పాటు లక్ష్మీదేవిని కూడా ఎంతో నియమ శ్రద్ధలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని ఉంటుంది మనకు ఉన్నటువంటి 12 రాశులలో వైశాఖ పౌర్ణమి నుంచి కొన్ని రాశుల వారికి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి ఎవరైనా దోషాలు ఉన్న జాతకులకు ఇటువంటి మంచి రోజున హోమాలు నవగ్రహ పూజలు జరిపించుకున్నట్లు అయితే వీరికి ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ పౌర్ణమి జాతకాలలో ఏవైనా దోషాలు ఉంటే తొలగించుకోండి మనకున్నటువంటి 12 రాశులలో కొన్ని రాశుల వారిపై గ్రహ సంచారంలోని మార్పుల వలన రాశుల వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఆ రాశుల వారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారు ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతుంది వ్యాపారాలలోను కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వేసేటటువంటి ప్రతి అడుగులోను కూడా విజయాలనేవి వీరి వెంటే ఉంటాయి ధనవృద్ధి కలుగుతుంది రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం వీరు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం వీరికి రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో అందుతాయి వీరు ఊహించిన విధంగా ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి వీరు చేసేటటువంటి ప్రతి వ్యాపారంలోను కూడా వీరు ఊహించిన విధంగా అభివృద్ధి అనేది చూస్తారు వీరు చేసినటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం అనేది వీరి వెంటే ఉండబోతుంది ఉద్యోగులకు కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి మంచి గుర్తింపు కలగబోతుంది రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిరాకు కష్టాలు తొలగిపోబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన నీటిలోనూ కూడా మంచి ఫలితాలే పొందబోతున్నారు వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు సొంతమవుతాయి సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి శుభవార్తలు వింటారు వైశాఖ పౌర్ణమి నుంచి సంవత్సరం మొత్తం కూడా వీరికి ఎంతో అదృష్టకాలం అని చెప్పవచ్చు ఎన్నో అదృష్టాలు వీరు సొంతమవుతాయి పౌర్ణమి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైనటువంటి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఈ రాశి వారు ఆరాధించినట్లయితే దోషాలు కూడా తొలగిపోయి అన్నింటిలోనూ కూడా విజయాలు వీరు సొంతమవుతాయి ఎవరైతే ఈ మేషరాశిలో ఉన్నవారు గృహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు విదేశాలకు వెళ్లడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా ఫలిస్తాయి వీరికి ప్రతిభ తగ్గ గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి పౌర్ణమి వీరికి ఎంతో విశేషమైనటువంటి
యోగాలను తీసుకురాబోతుంది. తర్వాత రాశి వారు మిథున రాశి వారు. మిథున రాశి వారికి కూడా అన్ని కూడా ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలే రాబోతున్నాయి. రాశుల వారు వినోదాల కోసం కొంచెం ఎక్కువ డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఈ వ్యాపారంలోనూ కూడా వీరు ఊహించిన విధంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వీరి యొక్క జీవితంలో మార్పులు ఏ విధంగా ఉంటాయి అని వీరు ఊహించిన విధంగా ఉండబోతున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని దానిలో తప్పకుండా విజయాలనేవి సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు అన్ని కూడా కలిసి ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా కుటుంబ సభ్యులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అద్భుతంగా అందుతాయి. పెద్దల యొక్క మెప్పును పొందుతారు. మిథున రాశి వారికి వీరి కృషికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఉండబోతుంది. ఎంతో మనోనింపరంగా పనులు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అన్ని కూడా శుభ ఫలితాలే ఉంటాయి. రాశి వారికి శని గ్రహం మంచి ధనాదాయాన్ని కలిగించబోతుంది. రాశిలో ఉన్నవారు ఎవరైతే ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వీరికి చక్కటి జీవిత భాగస్వామి లభిస్తుంది. వారసత్వ పరంగా లభించే భాగ్యం ఖర్చులు అనేవి కాస్త ఎక్కువ. వ్యక్తిగతంగా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా దాటుకుని మంచి మంచి విజయాలను పొందబోతున్నారు. ఉద్యోగంలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ చివరి నిమిషంలో అన్ని విజయాలు కూడా వీరు సొంతమే అవుతాయి. వ్యాపారాలు చేసే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఇటువంటి మంచి ప్రోత్సాహం లభించడం వల్ల మంచి చక్కటి లాభాలను పొందుతారు. ఈ యొక్క ధనాభివృద్ధి ఎంతో చక్కగా ఉండబోతుంది. విద్యార్థుల యొక్క ఆశలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సంతాన విషయంలో ఆనందంగా ఉంటారు. రాశి వారు కృషికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన కొన్ని కార్యాలను పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వైశాఖ పౌర్ణమి రోజు నవగ్రహ హోమాలు జరిపించుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున చంద్రునికి ఎంతో నిష్ఠతో పూజ చేసి చంద్రునికి ఇష్టమైనటువంటి తెల్లని వస్త్రాన్ని గింజలతో పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత రాశివారు సింహరాశి వారు. సింహరాశి వారికి కూడా ఈ పౌర్ణమి నుంచి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. ప్రతి పనిలోనూ కూడా లాభాలనేవి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ఇది మంచి అనుకూలమైన సమయం. మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా దేవుని యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తువులను అమర్చుకుంటారు. రాజకీయ నాయకులకు ఈ వైశాఖ పౌర్ణమి నుంచి సంవత్సరం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూరపు ప్రయాణాలు చేస్తారు. భగవంతుని యొక్క అనుగ్రహం వీరిపై ఖచ్చితంగా ఉండటం వలన ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పు. కుటుంబం నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. విషయంలోనూ కూడా ఈ రాశి వారు ముందడుగు వేసి విజయవంతమైనటువంటి కార్యాలను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రమోషన్లు, కోరుకున్న చోటుకి బదిలీలు కూడా కలుగుతాయి. మహారాశి వారికి ముఖ్యంగా గురుగ్రహం వలన సంతాన సంబంధ విషయాలలో చిన్న చిన్న చికాకులు కలగజేయండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో విజయాలను పొందబోతున్నారు. విద్యార్థులు కొంచెం కష్టపడి అయినా సరే కావలసినంత ఉత్తీర్ణతను పొందుతారు. ఈ విద్యార్థులకు కష్టపడి ఇంకా ఏదో సాధించాలనే తపన అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దీని వలన తీవ్రంగా కృషి చేసి ఎన్నో విజయాలను పొందుతారు. ఆర్థికంగా కూడా స్థిరపడతారు. వారసత్వ సంపద కోసం ఎవరైతే కోర్టు వ్యవహారాలు కలిగి ఉంటారో వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. గర్భవతులకు చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం తప్పవు. కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. పౌర్ణమి రోజున ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి నువ్వెల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే ఈరుకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కూడా వీరి సొంతమవుతాయి. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం కూడా ఎంతో మంచిది. ఇలా చేయటం వలన వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచిగా జీవితంలో స్థిరపడతారు. ఇటువంటి అద్భుతమైనటువంటి రోజును వినియోగించుకున్నట్లయితే ఇంట్లోని కూడా విజయాలు వీరి వెంటే ఉంటాయి. తర్వాత రాశి వారు తులారాశి వారు. తులారాశి వారికి కూడా ఎక్కనుంచి చేసిన ప్రతి ప్రయత్నాలలోనూ కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా వీరికి వివాహం కుదరటం జరుగుతుంది. వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని మానసిక ప్రశాంతతను పొందుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసే వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. విషయంలోనూ కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపి ఎంతో ఆనందంగా గడుపుతారు. వీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా కుటుంబం యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా అందుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మంచి ఫలితాలు కలుగుతాయి. రాశుల వారికి జీవితం అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. వైశాఖ పౌర్ణమి నుంచి రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. రాశుల వారు రేపటి నుంచి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే చిన్న చిన్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.